Hi friends, welcome to Divyasri Kitchen. Friends, today recipe mango pulahora. Mango pulahora ki kavalsina ingredients emto ela prepare chesukovalo chuddam. Vandi pettukunna annam leftover rice rana chesukovachu. Salt taste ki saripada. Mamidikaya okati pachidi karivepaku kottiga pachimirchi 5 to 6 పచ్చిమిర్చి ఎండుమిర్చి 4 to 5 వరకు పచ్చి ఎండుమిర్చి ఇంగువ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు 3 to 4 టేబుల్ స్పూన్స్ ముందుగా మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న తొక్కంతా కూడాను ఫిల్ అప్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను ఇలా ఫిల్ అప్ చేసుకున్నాక ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో తురుముకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తురుమేసుకోవాలి స్టవ్ ని ఇంచేసుకొని బండిల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి 3 టు 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మినపప్పు 2 టేబుల్ స్పూన్స్ అలాగే శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వీటన్నింటిని కూడాను కొంచెం చెప్పు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని కూడాను కొంచెం చెప్పు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వచ్చేసి పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే salt taste కి సరిపడా rice కి మొత్తానికి కూడాను సరిపడా యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు పసుపు వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంగువ 1 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకే ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి మామిడికాయ తురుము యాడ్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడాను బాగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడాను 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా అవుతుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వండి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ ఈ పేస్ట్ మొత్తం అంతా కూడాను బాగా కలిసిలాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడాను బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడాను బాగా కలిపేసుకున్నాక ఫైనల్ గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంది మ్యాంగో పులిహోర రెడీ
ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే కనుక నా ఛానల్ని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా ఫర్దర్ వీడియో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.